చెప్పు, ఎంతమంది? నలుగురా? ఎక్కడ? తిప్పించుకో. ఇంత టైం అయినా రాలేదేంట్రా వీడు? సరే డబ్బులు ఇవ్వండిరా, నేను వెళ్ళి టికెట్స్ తీసుకుని వస్తాను. దయ్యం సినిమా కదా, ఎవరు రారనుకుంటే ఇంతమంది వచ్చారండి బంగారం. అవును, నీకు దయ్యం అంటే భయమా బంగారం? మీ అమ్మని చూసాక భయం పోయిందండి. ఏం లేదండి. కూల్ డ్రింక్ తాగుతావా? వద్దండి. చెప్పు బంగారం. వద్దండి. నువ్వు వెళ్ళి టికెట్స్ తీసుకొస్తావా? అక్క, టికెట్స్ ప్లీజ్. వెళ్ళి నువ్వే తెచ్చుకోవచ్చుగా, అక్కడ లైన్ పెద్దగా ఉంది. టికెట్స్ అయిపోతాయని ప్లీజ్. ఆ గడ్డం ఏంట్రా, మేక గడ్డం లాగా? ఏంట్రా పొట్టి, నా గడ్డం గురించి నీకెందుకురా? థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అంకుల్. ఏంట్రా అమ్మాయి లైన్లో తెచ్చావు టికెట్లు? లేకపోతే వీడొక్కడే నా అమ్మాయి పక్కన కూర్చునేది, మనకు కూడా కూర్చుందరు అమ్మాయిల పక్కన. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఈ కార్డు ఉంచుకో, నీకు ఫ్రీగా జాతకం చెప్తాను. నాకు జాతకం అక్కర్లేదు కానీ నా డబ్బులు నాకు ఇవ్వండి సార్. ఈ నోటుతో గాని చెప్పించానంటే ఈ 3 చక్రాల ఆటో ప్లేస్ లో 3 చక్రాల సైకిల్ వస్తుంది. ఏమిట్రా, ఏ సర్టిఫికేట్ సినిమాకి తీసుకురమ్మంటే ఇలాంటి దెయ్యం సినిమాకి తీసుకొచ్చుతా కట్టావు? ఇది కూడా ఏ సర్టిఫికేట్ సినిమానే గురువు గారు, ఒకసారి చూడండి. ఈ మధ్య పోస్టర్ ఒకటి సినిమా ఒకటి జరుగుతుంది, మీరు ఆశించిన సకల గుణాలు ఇందులో సంపూర్తిగా ఉన్నాయి గురువు గారు. గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నావురా గురుగారు. బ్లాక్ లో కొంచెం చూడమే. నమస్కారం అండి, బాగున్నారా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కలిశాను. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. రోజు చాలా మందిని కలుస్తూ ఉంటాను కదా, మర్చిపోతుంటాను. నాకెక్కడో తేడా కొడుతుంది గురుగారు. నాకు మీరు చెప్పినట్టే ఆడపిల్ల పుట్టింది, ఇదే ఆ పాప. ఏం చదువుతున్నావు అమ్మా? 6th క్లాస్. అరే ఏంటమ్మా ఇది? కాటు కంటుకున్నట్టుంది డాడీ. ఈయన మా ఆయనండి. నమస్కారం అండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. వెళ్ళండి. నమస్తే. వెళ్ళండి. రావే శిష్య, నన్ను అనుమానిస్తావురా? గురుగారు కూల్ డ్రింక్ తెమ్మంటారా? ఎడవ తెలివితేటలు చూపించుకో. దిగుడాలి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టికెట్స్ తీసుకుని వస్తాను. ఏమండి? ఏమిటి, మా ఆయన ఉంటాడేమో చూసుకుని వెళ్ళండి.
పిట్ట కసక్లా ఉంది కదా, ఇక్కడేం చూస్తావు, సినిమాలు పూర్తి చూద్దులే. ఎప్పుడు అమ్మాయిలు స్నానం చేసే పోస్టర్స్ ఏనా, అబ్బాయిలు స్నానం చేసే వెయ్యరా? అబ్బాయిలు స్నానం చేస్తుంటే ఎవడు చూస్తాడా? నీ చూస్తాగా, ఇప్పుడు చూస్తున్నాగా. ఈడో పెద్ద మెజిషియన్. ఈరోజు ఏమై చేస్తాడో ఏమో. బాబు కాఫీ తెచ్చానండి. వరుణ్ బాబు గారు కాఫీ తెచ్చానండి. కాఫీ తెచ్చావా? తెచ్చాను బాబు. కప్పులో ఉందా? ఆ ఉంది బాబు. కిచెన్లో నేను ఒక సిప్పేసి తెచ్చానే, ఎలా మాయం చేశాడబ్బా. ఈ మ్యాజిక్లతో చంపేస్తున్నాడు రా బాబు. బాబు కాఫీ తెచ్చానండి. ఏంట్రా నీ గోళ? చల్లారిన కాఫీ తెచ్చావేంటా? లేదు బాబు, వేడిదే తెచ్చాను. ఏది వేలు పెట్టి చూడు. నువ్వు వేలు పెట్టిన కాఫీ నేను తాగలరా? పోయి ఇంకోటి బట్టరా బాబు. అలాగే బాబు. ఇది ఊదుకోవటం కాదురా, ఉసురు పోయడం. ఏరా ఫీల్ అయ్యావా? ఎందుకో తుడిచేసుకో.
Zahir Khan getting the second wicket of the innings, coming around the wicket of Horrocks. Horrocks playing across the line. It's reverse swing, swinging away from Horrocks, taking the off stump out of the ground. Got him. Brilliant ball. Fine, Nick. Zahir Khan. అనే రిమోట్ ఇవ్వు. దేనికి? నేను పోగు చూడాలి. చావతల్బా. హే, నీకు ఎప్పుడు క్రికెట్ పిచ్చేనా? And so often we've seen after a drinks break చిన్న మీద కూర్చును. శ్రీ ఏంటి రెడీయా? ఈసారి కూడా మ్యాచ్ దొబ్బిందిరా. మళ్ళీ పోయిందా? సరే లైట్లే, నువ్వు కిందకు వచ్చే మరి నేను వచ్చేస్తున్నావు. అందువే వచ్చాయి, బయలుదేరుతు. ఎరా, ఈరోజు కూడా పెట్టిపోయిందా? లాస్ట్ బాల్కి దొబ్బిందిరా. సర్లే లైట్లే కానీ పొట్టుడికి ఫోన్ చేయి. అరే పొట్టి, ఆ బా, 5 నిమిషాల్లో రెడీ అయ్యి రూమ్ బయట ఉండాలి, ఓకేనా? 5 నిమిషాలా? 3 నిమిషాలు చాలు బా. అచ్చమైన తోలు తిత్తు అందులో గుమ్మాలు రెండో దండం. అయ్య బాబాయ్, ఈ తాగుబోసి వచ్చినాడు, ఏముంచాడు, ఏం లేపాడు బాబు? ఉంగరాలు బాబు, ఆ గొలుసు ఉంది. మూడు నిమిషాలు అన్నాను కదరా, కమింగ్. This is temporarily out of service. Ding 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 ding. Ore ore, phone ring avutundra? Phone sangathi neekenduku? Intaki tiffin enti? Dosa. Dosa aithe dosa eyali, thoraga patra testa gaani munda phone chudu. లైట్లే, ఇదిగోరా. అబ్బా, ఈ దోశ ముందు దోస్తులు వేస్ట్ అమ్మా. ఒరే, కార్ హారం కొడుతున్నారు, ఫోన్ రింగ్ అవుతోంది, వాళ్ళకి సమాధానం చెప్పరా? తినేటప్పుడు మాట్లాడితే చెవికి పట్టదమ్మా. అయినా నువ్వు వెళ్ళి ఇంకో దోశ తీసుకురా. కర్మరా బాబు.
అప్పుడే మొదలెట్టేశారా? మమ్మీ బాయ్. ఫోన్ మోగితే రావుగానే కారు ఊగితే మాత్రం వచ్చేద్దా? అమ్మాయి అది వల్లారా ఏం స్కెచ్ చేశారా? అయ్యి స్వెటరు భలే ఉంది బా ఇది. రే 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 మా వాచ్మెన్ గడికి తెచ్చాను రాది. అక్కడ దాకా తీసుకెళ్తావులేబా, ఇక్కడి నుంచి వేసుకొస్తా కదా. వారిని వాచ్మెన్ గడికి ఇచ్చేది కూడా వదలవా. చివరి మా గుంటలు బాగున్నట్టున్నారు. అవునరా మామ. మా మాయ దుబాయ్ నుంచి పంపించాడు రీసెంట్. ఇది కానీ నేను కొట్టుకుంటే ఈ గుంటలందరూ బొంగరాల గెంగరాలు తిరిగి నా చుట్టూ వస్తారంట. అబ్బో అంతుందేంటి, వీళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇప్పుడు చూడు వీళ్ళు ముగ్గురు ఎలా తిరుగుతారు. వచ్చేస్తారు ఇంటి వచ్చారు. అబ్బో ఉండరా, ఎఫ్ఎం పెడదాం, ఎవతో వాగుతా ఉంటది. చెప్పండి రామగారు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందండి, అందుకే ఫోన్ చేశా. రామగారు మీ గర్ల్ ఫ్రెండ్ తో మీరు ఆడిన బెస్ట్ అబద్ధం ఏంటి? నేను బిర్యానీ తిని పప్పన్నం తినాలని అబద్ధం చెప్పానండి. విల్ టేక్ నెక్స్ట్ కాలర్. బా హలో ఎఫ్ఎం ఒకసారి సౌండ్ టేక్. మీ గర్ల్ ఫ్రెండ్ తో ఆడిన బెస్ట్ అబద్ధం ఏంటి? ఈ సోదంత ఎందుకు గాని, ఈ మధ్యన ఎవరో కొత్త కొంటున్న పట్టినవాట, స్టోరీ అంటే చెప్పరాదు. ఇప్పుడు అంత అవసరమా? పొద్దున్న బ్రష్ చేసావరా? ఏం చెప్పాలి ఇప్పుడు, ఏం చెప్పాలి? ఏమన్నాడు తోంకునా కారణరా బాబు? ఏమైందిరా ఇంత ప్రోగ్రామ్ వేసారా? ఇప్పుడేమో దొబ్బుతోంది, ఏమో ఇంతమంది ఎదవాళ్ళు బాగుతున్నారు కదరా, ఏదో చెప్పాయి. అదే ఏం చెప్పాలా అని అర్థం కావట్లేదు. లేకపోతే పని చేయబా, ఎవడో ఎదవకి యాక్సిడెంట్ అయిపోయాడని చెప్పి బా. మంచి ఐడి ఇచ్చురా. ఆ సింధు, నేను వైజాగ్లో ఉన్నాను. లేదు, మా ఫ్రెండ్ గవర్ రాస్ తెలుసు కదా, వాడికి యాక్సిడెంట్ అయింది, అందుకే నైట్ బయలుదేరి వైజాగ్ వచ్చేసాను. లేదు, నేను చేపలు పడ్డానికి వాడు వలేశాడంట, కాకపోతే ఆ వల్ల వాడే పడ్డాడు, చాలా సీరియస్ అయింది. వాడు కొంచెం సీరియస్గా ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. సేవ్ చేసిన వాడినే శవాన్ని చేసేస్తావా బావా? మీ ఆఫీస్ దగ్గర పోలీసులు ఉన్నారేట్రా, పోలీసు మన విషయం కానీ తెలిసిపోయింది అంటావా? ఆ విషయం జరిగి చాలా రోజులు లేని, ఇప్పుడు అనవసరంగా లేనిపోయిన డౌట్ క్రియేట్ చేయకండి. ట్యాంకర్ ఇప్పుడే వచ్చింది సార్, 10 మినిట్స్ పడుతుంది. ఇంకో బంక్ వెళ్దాం. 10 మినిట్సే కదరా, వెయిట్ చేస్తే పోలే. నిన్నే కాల్ చేశాను నీకు. ఏంట్రా వీడు కార్తీక్ ఇంత ఓవర్ చేస్తున్నాడు? బా ఓసారి లుక్ చేసుకో. నోనో బిజీ లేదు. హార్ని వీడు ఓవరాక్షన్ దీని గురించా? వీడికి చెప్తా. Ha 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 ha!
అరే పొట్టి, అయ్యోట్రా అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు పువ్వు తీసుకెళ్తే ఆ ఎఫెక్టే వేర్రా. కరెక్ట్ రోయ్. ఏ జిగ 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 జిగ. థాంక్ యూ బాబా. ఆల్ ది బెస్ట్ రా. యాయ్ యాదోలా ఉందే వేళ. ఈరోజు నీ కంట దొరకడం నా చూసి నవ్వడం. ఐ థింక్ యు ఆర్ బిజీ. కమ్ ఆన్ కమ్ ఆన్. ఆ తో వాస్ ఏంటంటే ఇప్పుడు ఉంటుంది చూడరా పొట్టోడికి. యూనో జిమ్నాస్టిక్ మా ఊర్లో పిల్లి మొక్కలు అంటారు. ఒక్క ఈ పువ్వు తీసుకో, ఆ లవ్ నాకు ఇచ్చుకో. వారిని చెప్పు, చెప్తూ కొడిందా రబ్బా, ఎర్ర పువ్వునిచ్చి ఎర్ర పువ్వు చేసేదా. పని దొరికేంద్రా. పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చావా, లైటింగ్ కొట్టడానికి వచ్చావా? ఉందా ఏంట్రా? ఏంటో చూద్దాం పద. అర్థ కనపడతా సార్, ఎగబడిపోతాడు. థ్యాంక్ఫుల్ చేయించరా. ఏంటంటే గుద్దేస్తుంటే ఎవరు రారే కొమ్మ తీసుకున్నా కొట్టడానికి వస్తారా? ఏంటి మీద పడి రెక్కేస్తాను, అడివేను లాగా ఉన్నావు. మా బావులు వస్తున్నారు, బాడీ ఫిల్టర్ కొల్లపరిచి గలరా బా. చూడు బాబు ఎంత ఎలా బాగా అదిదే అసలు దీనంతటికీ కారణం ఇది. మా మామగాడు ఇది పంది కొడితే పంది చుట్టూ అమ్మాయిలు తిరుగుతారని చెప్పాడు. ముందు పంది గడి కొట్టు చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఓ రై ఆపహ. ఏంట్రా అలా చూస్తున్నావు? దేవుతురా మనం లిఫ్ట్ అడుగుతుంది. ఏమో పెట్ట పెట్టబెట్టలాడుతుంది. కారులో ఎక్కించుకుని పోదామా? వచ్చేస్తుందిరా. ఫైవ్ స్టార్ లా ఉందిరా. నువ్వెప్పుడొచ్చో వైజాగ్ ఇచ్చి. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు ఇట్రా వైజాగ్ లో ఉన్నానని చెప్పా, వైజాగ్ లో ఉన్నానని చెప్పావు కదా. అది అది యాక్సిడెంట్ ఫ్రెండ్. నాతోనే అబద్ధం చెప్తావా? నిజంగా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అందుకే ఇప్పుడు వెళ్తున్నావు. అసలు నాతో వైజాగ్ లో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పావు?
యాక్సిడెంట్ అయింది, అందుకే కంగారులో అక్కడ ఉన్నానని చెప్పాను. ఇంకా నీ మాటలు నేను నమ్మను. అది కాదు సింధు, నేను చెప్పేది నిజం. నా మాట నిజంగానే యాక్సిడెంట్ అయింది. నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా? నీ మీద ఊరు నుంచి ఫోన్ వచ్చిందిరా, ఒక్క నిమిషం ఒక్క నిమిషమే. ఆ కవర్ వచ్చింది నేనే. నేను రా వైజాగ్. వైజాగ్ కవర్ రాసినరా? కాదు, అవార్డు కవర్ చేస్తున్నాడు. ఎందుకో రేపు సాయంత్రం వచ్చేస్తాను కదా. అంటే వెకేషన్కి వెళ్తున్నారు కదా మీరు, అయితే నేను మీతో వస్తా. అవసరం లేదు, ఇప్పుడు మేము అర్జెంటుగా వేరే పని మీద వెళ్తున్నాం. నిజమా? నన్ను నమ్మండి. నేను నిన్ను ఇంక అస్సలు నమ్మను. నేను కూడా మీతో వస్తా. అది కాదు, నా మాట వినిసిందు. ఎక్కండి ఎక్కండి. ఒక్క నిమిషం ఆగండి. డే జాంద్రే దాంత తరగండి, ఎల్ల లాపక మీరు ఎక్కండి, రండి రండి, తరగ కూర్చోండి. హాయ్ వరుణ్. హాయ్ సింధు. హాయ్, నా పేరు ధీరజ్. హాయ్, ఐఎమ్ సింధు. హాయ్, నా పేరు కవరాజ్ అండి. తెలుసు. నువ్వేంటలా వెనక్కి తిరిగి చూస్తున్నావు? దీనికి ఇలాగ అర్థమైందా? అసలాడికి ఏం లేదండి, నా కారు చెయ్యి అంటే భయం, అందుకే వెనక్కి తిరిగి చూస్తుంటాను, ఎవరైనా వచ్చి గుద్దేస్తారేమో అని అంతే. మీ ల్యాప్ బాగుందండి, మీ టాప్ కూడా చాలా బాగుందండి. దీన్ని ల్యాప్ టాప్ అనరు, ల్యాప్టాప్ అంటో. మేము నిరక్షరాస్యులం కదండి, మాకేమనాలో తెలియదండి. రై కాసేపు సైలెంట్గా ఉండండి రా. శ్రీ, అమ్మాయితో మాట్లాడు. అది నా మాట ఎందు, ప్రతిదానికి సీరియస్ అవుతుంది. అవును, అబద్ధాలు చెప్పేవాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పాడా? ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ బొగ్గలు చూడండి రా, ఆ మెడ కింద. అసలు ఇలాంటి అందమైన అమ్మాయికి అబద్ధాలు ఎలా చెప్పావు రా? ఇలాంటి అందమైన తమ్ముడు పక్కన పెట్టుకుని యాక్సిడెంట్ అయిందని చెప్పండి. ఇది నాకు బెదరు కాదు, మీకు లవర్ కాదు. రేపటి నువ్వు నోర్మి. అలాగే బాబు, ఎంజాయ్ చేయడానికి కదరా వెళ్ళేది, నార్మల్గా ఉండండి. అయితే సారీ చెప్పమని చెప్పు. శ్రీ, సారీ అంటే చెప్పు. సరే, నేనే సారీ చెప్తా. సారీ శ్రీ, సారీ చెప్పాను కదా, ఇప్పుడు మాట్లాడు మాట్లాడు. ఓయ్ మాట్లాడు, మాట్లాడరా? మాట్లాడతావా లేదా? మాట్లాడు. మన రై ఏంట్రా అలా బిగిసిపోయారు? రై పొట్టి మాట్లాడరా. ఏంట్రా మాట్లాడేది? ఈరోజు పోతే రేపు రెండు రోజు అయినా ఒక అమ్మాయి యాంటీ బ్యాగ్ వల్ల ఇది మనం చచ్చిపోడవా? ఈ పాటకి ఎప్పుడు తండ్రిపోతానికి వెళ్ళి పాడకలు ఎత్తుకున్నాను మనము. ఏంట్రా ఏంటంత పెట్టి ఎందుకంటే చెప్పు, నేను పడలేదా? సారీ వరుణ్, నేను కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగింది. ఓకే ఓకే, లైట్ తీసుకో, వదిలే. పిచ్చి పిచ్చి వేషాలకుండా సైలెంట్ కూర్చోమని దాన్ని. ఒరే బావ, ఏసీ పెంచు, మొత్తం చెమటలెక్కే నీ వల్ల.
పంచాంగం పగిలిపోద్ది. ఆపరా! పదరా, ఇటు సంగతి చెప్తాం. పదరా, ఎక్కడికి రా, ఆడపడడానికి వెళ్తా. తాళం వేయడానికి వెళ్తాం. చెప్పరా చెప్పరా చెప్పరా, ఎంతో కొంత తేరా, ఏ ఎంతో కొంత తేరా, ఏదో ఒకటి. సర్లే, పెట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకేనా? పెట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకేనా? రే పద వరుణ్. ఏం చేస్తున్నా? ఒరే మావా, అక్కడేం చూస్తున్నారా? ఇక్కడ చూడండి. ఎంత లేచి చూసినా అక్కడేం కనిపించదు, అది సినిమా. కోడిపెట్ట గురువు గారు, కోడిపెట్ట. మాకు తెలుసు. బాబాయ్ సోంపి బాబాయ్. ఏం బాబాయ్, వ్యాపారం ఉంది? బాగుంది. అవును, ఫోటోలు ఏంటి మొత్తం అన్ని వాళ్ళని తగిలించావు, ఎవరత్న? ఆయన మా గురువు గారు, రామ్ గోపాల్ వర్మ గారు. ఓహో, ఏటి మధ్యన బొంబాయి నుంచి వలస వచ్చాడు. ఆయనే ఓసారి మా దాబాకు వచ్చి టీ తాగి బిల్లు కింద 100 రూపాయలు నోటు ఇచ్చాడు. అవునా? అవును. ఇదిగో ఆ 100 రూపాయల నోటు. ఏదలిగి ఏంటి నువ్వు చేసేది? ఆగస్ అది కాదన్నా, అంటే అచ్చం వర్మగారిలానే ఉన్నాడే. నీకు 3 చాలరా, పరోటా వేసుకో. వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. వరుణ్, ఒక్కసారి కారాపా. ఇప్పటికే చాలా లేట్ అయింది. నోనో, ప్లీజ్ వరుణ్, ఒక్కసారి కారాపు. బాబా అడుగుతుంది, ఏమవసరం లేదా, తొందరగా పని. కారేడు కంగారు చింతలు అగ్గెంతుంది. ఏమైందిరా? వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. కిలకల ఆడుతుంది. దిస్ ఇస్ ఆసమ్. అల్లరి చూడు బేబీ,
really beautiful. Ah, yes, so beautiful. Baby! Such a beautiful nature. Baby, please, baby. Oh, God, I can't believe this. పొద్దున పెట్రోల్ కొట్టించావా? కొట్టించాం కదా ఫుల్ ట్యాంక్. ఎరా పెట్రోల్ కానీ డబ్బులు ఇస్తే నొక్కేసావా నువ్వు? లేదు బా, కొట్టించాను బా నేను. చూడు బా, కావాలంటే చూడు. ఇదేంట్రా పెట్రోల్ బండికి డీజిల్ కొట్టించావు? పెట్రోల్ బండి 500 ఇచ్చాడు వాడు. హిమాలో కూడా సింధు. ఏ సింధు, ఏ సింధు, సింధు, నా వాళ్ళే కార్ అయిపోయింది తెలుసా? సర్లే, కానీ ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? మెకానిక్ తీసుకురావాలి. ఇక్కడ ఫోన్లో సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. ఏంట్రా జోక్గా ఉందా? బా, ఏంట్రా అడవి మధ్యలో ఇలా ఇరుక్కుపోయాం? మీ బాబు కూడా బాగా బలిసాడు కదరా, ఫోన్ చేయదు వాడు చేత్ర. ఏంట్రా నోరు లేస్తుంది? హలో, రే నేనురా వరుణ్ణి. బండి అయిపోయింది ఇక్కడ, పెట్రోల్ బదులు డీజిల్ కొట్టించాడు మావాడు ఇక్కడే గెస్ట్ హౌస్ రోడ్లో. ఓకే సరే. అయితే ఏంట్రా ఇక్కడే 1 కిలోమీటర్ దూరంలో షెడ్ ఉందంట, అక్కడికి వెళ్ళి చేయించుకోవడమే. మరి అక్కడ దాకా వెళ్ళగలుగుతాం రా. ఇప్పుడు ఏలుగు బండి అని వస్తే ఇలా పరిస్థితి ఏంట్రా? పోయండ్రా. ఇదేంటిది? అదే రే, ఏం లేదు ఏం లేదు ఏం లేదు, దా కార్ దా 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 తొందరగా పట్టి. చూస్తే ఇంకా బాగుంటుంది. ఏంట్రా అలాగే వెళ్ళిపోతాండ? నమస్తే బాబు, మిమ్మల్ని కార్ ఆగిపోయిన చోటే ఉండమని చెప్పాను కదా బాబు, ఇంత దూరం ఈ కూలోళ్ళతో ఎందుకు తోయించుకొచ్చారు? కూలోళ్ళా? నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను. హలో, ప్లేయింగ్ రా, ఎంత రిస్క్ అయినా పర్లే వేసాయి, ఈసారి ఏసీ డీసో తేలిపోవాలి. రే చూడకు నీకేటి సంబంధం లేదు బాబు, కార్ రెడీ బాబు. సరే నువ్వు వెళ్ళు. శ్రీకాంత్ కమ్. రేయ్ వస్తారా, ఇంకో 10 కిలోమీటర్లు నడిచి వస్తారా? వెళ్ళొద్దురా, అస్సలు వెళ్ళొద్దు. ఇక కాలుతో మనకు సంబంధం లేదు, వెళ్ళొద్దు మనం. రేయ్ అటు చూడు. రే 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 నేను వస్తున్నా. గాడ్
కింద పడిపోయాడట. రే పిచ్చదవా, రోడ్డు గడ్డంగా వెళ్తావేంట్రా, చస్తావు. ఎవడు పోతాడో చూద్దాం, ఎవడు పోతాడో చూద్దాం, ఎవడు పోతాడో చూద్దాం, ఎవడు పోతాడో చూద్దాం. ఎప్పుడు చూసినా దండాలు బొట్లు. నువ్వు ముసలాడమని తెలిసినా మా వాళ్ళు నీకిచ్చి కట్టబెట్టారు, కానీ నువ్వేమో ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ లో తీసుకొచ్చి పడేశావు. ఓ సరదా లేదు, ఓ సంబరమో లేదు, ఇక్కడ సినిమా లేదు, అక్కడ సినిమా లేదు, ఇలా అయిపోయింది నా బతుకు. అసలు నిన్ను కాదు మా తాగుబోతు బాబు నానాలి. కట్నం ఇచ్చుకోలేక వయసులో ఉన్న నన్ను తీసుకొచ్చి నీకు కట్టబెట్టాడు. అబ్బా ఏంటి నీ నస? ఏంటి నస? అబ్బా ఏంటి తిట్టినా ఈ మనసులో ఒలుకు లేదు, పలుకు లేదు. 6 నెలల నుంచి షేర్ అడుగుతున్నాను, కొన్నావా? రేపో మాపో అంటావు, రోజు అదే బొమ్మలకి దండం పెడతావు. అంత ఆంజనేయ స్వామి భక్తున్నప్పుడు ఆయనలాగే బ్రహ్మచారిగా ఉండిపోవాల్సింది. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? క్షమించు స్వామి, దీనికి నువ్వంటే ఏమిటో తెలిసేలే చేయి స్వామి. ఇదిగో నువ్వెలాగో చీర తీసుకురావని మన చిన్నసారికి చెప్పాను, ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నారు. ఎప్పుడు వస్తారు ఏంటో. అదిగో చీర ఆరం కట్టుకుంటూ వచ్చేస్తుంది, వెళ్ళి వెళ్ళు, అది తొందరగా వెళ్ళవయ్యా. వెళ్తున్నాను, ఉండవే. అది మన సార్ కార్ కాదు. చీర వచ్చేసిందేమో అనుకున్నాను. సరే సరే పద. ఇల్లు ఒక్కరు సార్ కార్ హారలాగే ఉంది, నాకు గుర్తుంది. భద్రం కారులోంచి తగేస్తే. అలాగే బాబు. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తీసుకురా అమ్మా. అలాగే సారు. ఇదిగోండి బాబు గారు. హనుమంతుడి బొమ్మ ఏమైంది? చూసావరా నా బైసెప్స్? ఈ కండ్లు అనుకున్నావా? పెద్ద పెద్ద కొండలు. అది ఇంత కండ్లు ఎవరికి పెంచావరా? అబ్బా తగ్గిపోతుంది. చేసావురా? అక్కడే
అబ్బా నొప్పి. ఎక్కడ ఎక్కడ నువ్వే వేసుకో. ఈ వాదార్ప యాత్రలో నాకు మిగిలింది మాత్రాన చెయ్యి కొంచెం పైన పెట్టాల్సిందిరా. ఇప్పుడు వేసుకోరా టాబ్లెట్. ఏటిదా ఏది చూడి లోపల. ఏయ్ ఏంటి చూస్తున్నావు, వెళ్ళి ఫుడ్ రెడీ చేయి వెళ్ళ. నాకు చీర తగ్గిపోతే మీకు ఎలాగే జరుగుతుంది. ఎరా వేసావా లేదా? పొద్దున పోయింది అంత సహా కవర్ అవ్వాలి. ఏ రిస్క్ లేదేమీ లేదు, ఈ దెబ్బతో అటో ఇటో తేలిపోవాలి. చిట్టుబాబు టిక్. ఎరా చిట్టుబాబు పిత్తబెరగలోడు ఎక్కేసావా? చూసుకోరా వారు ఏం వినబట్టలేదురా. ఆ లోపల లోపల గొడవ నుంచి బయట తాగేసి హలో వరా, వారు సిగ్నల్ అందట్లేదురా. హలో 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 వరా, వైజాగ్ వచ్చారంటే పోలీస్ తీసుగా నొక్కొక్కడుకున్నా. ఏమనుకుంటున్నారా మీరు, ఏ వ్యాపారం చేస్తున్నారా? హలో హలో వరా, సిగ్నల్ అందట్లేదురా. హలో వరా వరా వరా, ఈ సిగ్నల్ అందుకు ఎలా నడుచుకున్నా సిగ్నల్ వచ్చి నడుచుకున్నానరా నేను. ఎంత దరిద్రం వినపట్టలేదు, ఫోన్లన్నీ ఎక్కడెట్టుకున్నారా మీరు? రై 56S అని చెప్పరా. రతాలు బాత్రూమ్ లో వేణీలు పెట్టావా? భయపెడితే పోయేసుకుంటారా ప్లీజ్ బాబా, భయం వేస్తుంది బాబా, కుక్కలోనే బాబా. సరే బాబా రామమ్మా, ఇగో ఇక్కడ ఎక్కడ పడిపోయింది నీ పొట్టి? ఇక్కడ దాకెందుకు వచ్చారు అసలు? ఏమోరా నాకు తెలియకుండానే ఎవరో తీసుకొచ్చినట్టుకు వచ్చి అంత దూరం. ఇంకో రెండు అడుగులు వేయాల్సిందిరా, అడుగులోకి పోయేవాడివి. ఏటో ఇది ఎక్కడ పడిపోయింది ఏటి చెల్లు. పాప నేను ఎక్కడికి వచ్చినట్టు ఉంది. ఏంటి బాబు ఏం చేస్తున్నారు? ముళ్ళపోతున్నాము. రాత్రి వేళలో పురుగు పుట్ర ఉంటాయి, లోపలికి వెళ్ళి పడుకోండి బాబు. పురుగులు వాళ్ళ ఏముందరా, తెల్లటి ఆకాశం రా, నల్లటి నక్షత్రాలు, కొత్తగా రాజులు అనిపించిందా? ఆ రంగులు కానీ ఎత్తుంటే అనంత లోకాలు చూసేద్దాం రా.
నాగేష్ గారిని పుట్టాలి కానీ దేన్నాడు చూడొచ్చురా. ఇదేంట్రా ఇక్కడ ఉంది యారా పండుగప్ప, ఎన్ని కథలు చెప్పావురా. తెల్లటి ఆకాశమా, నల్లటి నక్షత్రాల చూని. ఒరే నేను నిజంగా చూశాను రా. అనిపిస్తుంది గారు ఇక్కడ. రై ఏంట్రా గోలా, వీడు దేని మీద పుత్తకం రాత్రంట్రా. ఆడితో చెప్పరా బాబు, ఆడికి అసలే కోపం ఎక్కువ, పోలీసు తీసేస్తారా. సరే ఏంటి టీవీ చూస్తూనే ఉంటావా, నాతో మాట్లాడవా. ఏ స్నానం చేసి వచ్చి చెప్తాను ఈ పని. ఇప్పుడు వెళ్ళరా. బాత్రూంలో బ్యాక్ సింధూది అయితే ఇక్కడ ఫేస్ ఎవరిది, ఇక్కడ ఫేస్ సింధూది అయితే బాత్రూంలో బ్యాక్ ఎవరిది. కమాన్ కమాన్. శ్రీ నీ పొజిషన్ రిస్క్లో ఉందిరా, మంచి బ్యాట్స్మెన్ కదా, బెట్ తిరిగేసాయి, సేఫ్ సైడ్లో ఉంటావు. లేదురా ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఇంకొకటేరా, బాబు గారు ఆ అమ్మాయి పాప ఎడుతా వెళ్ళిపోయిందండి. సారీరా బంగారం, సారీ నాకే అక్కర్లేదు. ఇందాకేదో మ్యాచ్ టెన్షన్లో ఉండి అలా కొట్టేశాను, నిజానికి అది చాలా పెద్ద పెట్టు. చెప్పు నీకోసం ఏం చేయాలి, కోపం ఉంటే నన్ను కూడా కొట్టు. నువ్వేదో ఒకటి మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. చెప్పురా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏదైనా గేమ్ ఆడదాము. గేమా? పొంగుతో ఆడదాము.
నార్మే గారు. ఏయ్ నార్మే. ఏయ్ గేమ్ లేదు గేమ్ లేదు మేము ఆడం. ఈ నిశ్శబ్దాన్ని ఎలాగైనా ఛేదించాలి. ఏదైనా ఒక అరుపు అరుపుతాను. ఏయ్ రీసౌండ్ ఏం లేదు, అంత రీసౌండ్ ఇంతకీ ఎక్కడ బాబా. ఏంటి బాబు గట్టిగా పిలిచారు, ఏదైనా కావాలా? ఒరే ఏదైనా కావాలంటే ఇలా పిలుస్తారట్రా. అయినా నువ్వు రోడ్లాంటి రావాలి కానీ తుప్పలాంటి వస్తావట్రా. మీరు గట్టిగా పిలిచారని? ఓ గట్టిగా పిలిచాను వచ్చావా? అయితే నీ శబ్దం కొంత వెళ్ళిపో. కోసమే కదా ఈ గేమ్ ఆడుతున్నావు నువ్వు. అవును. మరి నన్ను మార్నింగ్ నీతో ఎందుకు రావద్దన్నా? ఏం లేదు ఊరికే. అయినా చూసావుగా మా యదవుల బిహేవియర్ ఎలా ఉందో. వాళ్ళు విధవులైతే నువ్వు కూడా విధవే కదా. చచా బ్యాచ్లో ఒకడు ఉంటాడు మంచివాడు, అది బేసిక్గా నేనే. ఏంటి నీ బాడీ ఇంత వేడిగా ఉంది? ఏం లేదు. చిన్నప్పుడు ఎప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడలేదా? ఆడాను కానీ బట్ అమ్మాయిలతో ఎప్పుడు ఆడలేదు. అవునా? నువ్వేంటా ఇక్కడ? మీకు భయం వేస్తుంది అనుకుని వచ్చాను. దేనికి? ఇద్దరు ఉన్నాగా. ఇద్దరుంటేనే ఇంకా భయం. అయినా నేను ఒంటరిగా ఉన్నాను కదండి, అందుకే వచ్చాను. రతాలు, అందరూ ఒకే చోటు ఉంటే ఈ గేమ్లో త్వరగా దొరికేస్తారు. నువ్వెళ్ళు వేరే చోటు దాకు. ఓహో అలాగా అండి, మీరు ఇంకేం గేములు మొదలెట్టకండి. శ్రీకాంత్ బావా ఎక్కడ్రా? ఏ ఎక్కడున్నారా? ఒరే ఏట్రా నాకు అద్రాజప్పుడు ఏం సా ఏటోరా ఈ చీకటి. రే ముందు మిమ్మల్ని కాదురా, ఆ పని మనిషి నడిచి నడిమే తానాలి. బాబు కుక్క దూకులు ఆడదామా, వంగడు దూకులు ఆడమని తినేసింది. దూకుడాడు దూకుడు ఏట్రా దీని దూకుడా. బావా బావా దొరికారు. గవర్నర్ కమింగ్. ఓ షిట్. గిజి 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 గిజి. ఓ దేరుజా, ఓరే ఎక్కడ ఉన్నారా? వర్ణ బావా, వర్ణ బావా, నువ్వేంటా ఇక్కడ? ఇక్కడ దాక్కుంటే దొరికేస్తారండి బాబు గారు. నాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళు. అయ్యి కొత్త ఫోను, ఓసారి ఇస్తారా చూసిస్తాను. వెళ్ళి పని చూసుకో వెళ్ళు. బాబు గారు ఇక్కడ వద్దండి, అక్కడ పెద్ద సెట్టు తొర ఉంది, రండి మన ఇద్దరం అందులో దూరేద్దాం.
మన కాత పెట్టక్కర్లేదు. ఈ చుట్టుపక్కల కనిపించినా నీ మొహం నాకు చూపించినా చంపేస్తాను. వెళ్ళకని నూతుల్లో దాకుడానికి నువ్వేమైనా కప్పబెట్టరా? నువ్వే గోతులో దాకుండా పట్టేస్తున్నా. ఎక్కడెక్కడ దాకుండా నాకు తెలియదేట్రా? నువ్వేట్రా అల్లా, నువ్వు గోతులో దాకును. నువ్వే గోతులో దాకుండా ఎగిరి ఎగిరి పట్టేది పండు కప్ప. బెక్ 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 బెక్. ఏం బా, నువ్వు పైకి వెళ్ళిపోయి ఫోన్ నొక్కుకోవడం నాకు తెలియదు అనుకుంటా? నాకు తెలియదే ఇదంత అమ్మని. ఏ రైలు అంతా ఏట అడవిలోకి వెళ్ళినారా? ఆ సూపేట్రా బాబు, ఇందాక తింగర రాకపోయింటే బాగుండేది కదా. మంచి ఛాన్స్ అయితే మిస్ అయ్యా. ఏమైంది శ్రీ? ఏం లేదు. ఏం జరిగింది శ్రీ? ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నావు? ఏం లేదు. నీకేదైనా సౌండ్ వినిపించిందా? ఏం లేదే. లేదా? వరుణ్బావా, నా మొహం చూపించొద్దన్నారు, అందుకే నేను ఇలా తిరుగుతున్నాను. మళ్ళీ నాకు కనిపించండి చంపేస్తాను. వద్దురా. ఇద్దరు అవుట్రా. ఇంక ఈ బచ్చాకల్ ఆట పెద్ద పదరా. అప్పుడేనా శ్రీ? ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. 2 రోజులు ఇక్కడే ఉన్నామా? ఈ అడవిలోనా? రే ధీరజ్, ఆడే రే ధీరజ్, రే ధీరజ్, రే ఆటంక ఆఫీసం బయటికి రా. రే ధీరజ్, రే ఎక్కడున్నావు రా? ఏడు బావా, ఎక్కడ దాకుండా ఏడి. రే బయట రా ధీరజ్. రే ధీరజ్, రై ఆడేస్తాడు పదండ్రా, మందు టైం అయింది. రే రే ఎక్కడున్నావు రా? రే బయట రా ధీరజ్. బాబు
కరెంటు వైర్ మీద కాలేశాడు బాబు. వచ్చినట్టున్నారా? బా ఫైర్ ఎక్కువైపోయింది, కట్లు తగ్గించి బావా, ఒళ్ళు మండిపోతుందే. ఇక్కడ ఫైర్ ఏముందిరా, అక్కడ ఫైర్ చూడు, గుండె కాలిపోతుంది. ఇక్కడ నీ పేరు రాయించుకున్నాను తెలుసా? కళ్ళు కాలిపోతున్నాయండి బాబుగారు. కళ్ళు కాదు, కడుపులు కాలిపోతున్నాయి యదవలకి. పొద్దుట్ నుంచి కాంపౌండ్ దూకొచ్చిన కుక్కల్లా బిహేవ్ చేస్తున్నారు. సుల్లాపి మందు మొదలు పెట్టండి రా. రే పొట్టి, ఇదిగోరా నీ బియర్లు. మోతుకో ముద్ద, ఈ సొంగారం చూడలేక చచ్చిపోతాను. ఇక ఎన్ని బీర్లు తాగిన మనకి ఎక్కో. ఒరే బావా, నాకు కూడా మందు పోసేసి. చీరలు చీరలు. ఏంట్రా సిప్పైకుండా దేని గురించి ఆలోచిస్తున్నా? నువ్వు మంచి క్వశ్చన్ అడిగావరా, కానీ సమాధానం వీడికి చెప్తా. ఇందాక నేను బాత్రూమ్ చూసింది ఎవరిని? దయ్యాన్ని. అంత అందమైన ఆడపిల్ల దెయ్యమై తేటి ఏదైతే దయ్యాన్ని కూడా. ఇంట్రో బాబు, ఈరోజు అంతా అడ్డదిద్దం జరుగుతుంది. నేనేదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మూడేంటి ఇంత డల్గా ఉంది. నీకు పొట్టోడి లవ్ స్టోరీ చెప్తా, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే జరుగు. ఎవరికిది? మా ఆయనకండి, ఆడొచ్చాడడానికి సిగ్గుపడుతున్నాడు, అందుకే నన్ను పంపించాడు. మీ ఆయనగా నీకా? ఆడోళ్ళు ఎక్కడైనా మందు తవ్వుతారా? నీ లవ్ స్టోరీస్ ఎందుకు చెప్పరా? వింటుంది. నేను చెప్తాగా? అవసరం లేదు. ఈ మధ్యన ఎవడ బయోగ్రాఫ్ ఆడో చెప్పుకుంటున్నాడు. నా ఇష్టం, నాది నేనే చెప్పుకుంటా. సీన్ ఓపెన్ చేస్తే ఒకరోజు ఎర్రటి సూర్యుడు, నల్లటి మేఘాలు, తెల్లటి ఆకాశం మధ్యలో నుంచి బయటకు వచ్చాడు. కట్ చేస్తే కెమెరా లో యాంగిల్లో పెట్టుకుంటే ఎదురుగా నాకు గుంట కనిపించింది. అబ్బో, అప్పుడు ఆ అమ్మాయిని చూసి నా మనసు పారేసుకున్నాను. అది కాస్త జారి కింద పడిపోయి. ఈ విధంగా ప్రతిరోజు ఆ అమ్మాయి చుట్టూ రోజుకి రోజుకి గింగరంలా బొంగరాల్లా గింగరాలు తిరుగుతూ ఉన్నాను. అచ్చా, కట్ చేస్తే ఒకరోజు ధైర్యం వచ్చింది. ధైర్యం కవర్లో ఫ్లవర్ పెట్టి అమ్మాయి మీద విసిరా. విసిరా, న్యాచురల్. అది కాస్త వెళ్ళి వాళ్ళ అన్నయ్య మీద పడ్డది. వాట్ షిట్ షిట్ కట్ జంప్ పరుగో. అంతేనా? దట్స్ ఇట్ కామన్. ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నాకు నిద్ర పట్టలేదు. తెల్లవారులేసి చూసేటప్పటికి నా ఎదురుగా వాళ్ళ అన్నయ్య చేతులు వెనక్కి పెట్టుకుని కర్ర పట్టుకుని నిల్చొని ఉన్నాడు. వెంటనే నాకు భయం వేసింది. లైఫ్లో ఫస్ట్ టైం భయం. షిట్ పక్కనే ఊడిపడి ఉన్న నా లుంగి షాక్ తీసుకొట్టుకున్నా. లెగసి నా బలాన్నంతా పుంజుకొని ఒక్కసారిగా లైక్ కొడితే ఫస్ట్ షాట్ ఓకే పడిపోయి వెళ్ళి ఆడిపోయి. వాడు చెప్పింది సొల్లు, అసలు స్టోరీ నేను చెప్తా. ఆ రోజు మార్నింగ్ వీడు లేచేసరికి వాళ్ళ అన్న వీడి కళ్ళ ముందు ఉన్నాడు. అప్పుడు వీడికి మొత్తం తడిచిపోయింది. కానీ వీడు వాణ్ణి భయపెట్టడానికి వీడి లుంగి తీసి పారేశాడు. దానికి వాడు తట్టుకోలేక కర్ర వదిలి పారిపోయాడు. పారిపోయాడు పారిపోవడం కాదురా బాబు, వీడి అవతారం చూసి వాడు కూడా మొత్తం ఇప్పేశాడంట బట్టలు. అసలు మ్యాటర్ ఏంటంటే వాడు గే, వీడు వాడి వాడు వీడికి పెళ్ళం అయ్యాడు. ఏంటే మళ్ళొచ్చావు? మా ఆయనకి ఇంకా కావాలంటండి బాబు. ఏం అవసరం లేదు కానీ
ఇంకొంచెం స్టెప్ స్టెప్ అయిపోయిందండి బాబుగారు. మా ఆయన మీలాంటి వాళ్ళు తాగే మందు అప్పుడప్పుడు తాగుతారండి, కొంచెం పోయండి. సరే అత్తాలు, మీ ఆయన గురించి అంత కష్టపడుతున్నావే, నువ్వు నిజంగా కలియుగ సావిత్రివే. నువ్వు కలియుగ సీతవే. ఓ సిన్ని సిగ్గు సగాకులం సంతకెళ్ళా, నువ్వు కలియుగ అనసూయవే. రత్తాలు ద డట్టి పిక్చర్. ఇంగ్లీష్లో కూడా బాగా పొగడేస్తున్నారండి, నాకు సిగ్గేస్తుంది బాబు. అబ్బా ఎంత గట్టిగా కొట్టిందిరా ఇది, నీ పని చెప్తానుండే. పాపం ధీరజ్, ఆ చీమను వదిలే ప్లీజ్. నా ఇది ఏమైనా పగబడుతుందా? నల్లని చీమ, ఈరోజు నీ అంతం చూస్తానే. దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. నేను నాన్ వెజ్ తినను కానీ తాగుతా. మింగితా లోపల పిల్లలేటా. ఒరా ధీరజ్, వచ్చొస్తుంది రారా బాత్రూమ్కి వెళ్దాం. ఒరా రా. ఎందుకురా, ఈ చెట్లన్నీ నీళ్ళగా చూస్తున్నాయి, నువ్వు కానీ వాటిని పావనం చేయి. నోటికేదో చదివే మాట్లాడుతున్నావు, చిన్న పెద్ద లేదు. వీళ్ళు చెట్ల మీదకి వెళ్ళి వచ్చి వెళ్ళి పైకి ఎక్క, ఎలా పోయాలరా పైకి ఎక్క. ఏం బావా ఈ గుండె చూసి రెచ్చిపోతున్నావు నువ్వు? కావాలా? నోటికేదో చదివి మాట్లాడు, మర్యాద నాకేం భయమా? ఒక్కడనే వెళ్తున్నావు నానా, నాన్న ఒక్కడనే వెళ్తాను, నాకేం భయమా? నానేటో చూస్తున్నాను. ఏ చూడు చూడు, కెమెరా లో యాంగిల్లో పెడతాను. చూసుకోరా. వచ్చేసింది బాత్రూమ్. అదే ఏదో ఒకటి అవుతూనే ఉంది. Ah!
ఎక్కడికి వెళ్ళారు గురుగారు? ఎక్కడికేంటి పద, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకండి గురువు గారు, సెకండ్ హాఫ్ లో మంచి మంచి సీన్స్ వస్తాయట. సీన్లు లేవు, సిగ్గు పిల్లలు లేవు. ఒరే, ఇక్కడ ఏదో జరిగేలా ఉందిరా, నా మనసు కీడు శంకిస్తోంది. మంచిది కాదు, ఇది మంచిది కాదురా. పద పద వెళ్ళిపోదాం, పద పద. ఇంకా తింటావా? ఐస్ క్రీమ్ బాగుందా? అమ్మ యదవా, ఇందాక డబ్బులు లేవని చెప్పాడు కదరా, మనకు కూడా రెండు ఐస్ క్రీమ్లు తెమ్మని మనం అడుగుదాంరా. అరే మామా, రెండు ఐస్ క్రీమ్లు ఎక్స్ట్రా. ఓకే. సరిపోతాయా? ఎవడు ఒక్కడు కూడా తగలలేదేంటి? నేను అదే చూస్తున్నా, ఎవడైనా దొరుకుతాడేమో అని. చూద్దాం, వాడెవడో ఒంటరిగా ఉన్నాడు చూడవే, పనవుతుందేమో. ఓ పట్టు పడదాం. This property belongs to only boys. మన బిజినెస్ కి వీళ్ళు కూడా కాంపిటీషన్ అయిపోయారు. చిచి పద పోదాం. ఇదెంత? 20 rupees. ఇది 20 rupees. ఇది 20 rupees. మరిది 20 rupees. ఏదో తీసుకోవయ్యా. ఇదే హెల్త్ మంచిదిలే, తీసుకో. చేస్తుందిరా పచ్చడి. గవర్రాజ్ ఇంకా రాలేదేంటి? మంది ఎక్కువైందిగా, ఆడ పడుకొని ఉంటాడు. బాబు బాగా పొద్దుపోయింది, లోపలికి వెళ్ళి పడుకోండి బాబు. ఏంట్రా, మందు ఎక్కువైందా? నాకే సలహాలు ఇస్తున్నావు బాబు. నేనేంటి మందు తాగటం ఏంటి? నా దగ్గర నాటకాలు ఆడొద్దే, పొట్టోడు లోపల ఉన్నాడు, వెళ్ళి తీసుకురా. ఎలా అట్టాగే బాబు. ఇక్కడ గంగిరెద్దురా, ఏం చెప్పినా తలుపుతా ఉంటాడు, వేస్ట్ ఫెలో. గౌరాజ్ బాబు, గౌరాజ్ బాబు, గౌరాజ్ బాబు. నేను వెళ్ళి ఆ ఫోటోని తీసుకొస్తా.
ఇదే కదా బా. వరుణ్ బా, ఓకేనా? యూ పీపుల్ వెయిట్ హియర్. నువ్వు కూడా నాకు బా, బాగుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ సౌండ్ వచ్చింది? ఈ పొట్టేదో ఎక్కడ ఎక్కడ దాక్కుని తింటాడు. రేపడే నువ్వా ఈడ పోకలే. నువ్వేంటి మందు అవుతున్నావు? ఏంట్రా గుర్ర పోచ్చాడు దాటి పెచ్చరా, వెళ్ళరా రా. నీ సంగతి చెప్తాను, ఉండవే. నా సంగతి చెప్తావా? ఏంట్రా నువ్వు చెప్పేది? అక్కడ రత్తాలు మందాగి రచరచ చేస్తుందిరా. సొల్లాపి ముందు పొట్టాడు ఎడలేడు చూడు, వాళ్ళ లోపల లోపల కూడా లేడంట. అరే ఆచమన్, నువ్వు వెళ్ళి అటు ఎత్తుకు, మేము వెళ్ళి ఇటు ఎత్తుకుతాం. అట్టాగే బాబు. రత్తాలు 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 రత్తాలు, ఏమిటి పని? ఇప్పటికే నా పరుగు పోయింది, చిన్నబాబు గారు కూడా తెలిసిపోయింది. దిగు రత్తాలు దిగు, నా మాట విను, వెళ్దాంరా. దాని దెబ్బకి మొత్తం మందంతా దీపైంది బా. ఏమైందిరా? ఏమీ లేదు బా, డట్టి పిచ్చినాను బా, దానికే నా మీ పగ పట్టేసింది. గవర్రాజు 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 అంటావు, ఆడేవారు మైసూర్ మహారాజా అనుకుంటూ. రే పండుగప్పా, ఎప్పిందా? ఆయన నిన్న ఎవడరా బీర్ తాగేవాడికి మందు పోయే మందు. మీ ఇద్దరి సింగిల్ ఎక్స్ చూడలేక తాగాడు. వరుణ్ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నిజం చచ్చా. ఆయన దాంతో నీకెందుకు రావాలి? నేనెక్కడ పట్టుకున్నారా వరుణ్? పదబా. ఏమైందిరా? వెనక నుంచి ఏదో వచ్చినట్టు అనిపించింది. అనిపించిందా కనిపించిందా? వినిపించింది. అబ్బా నీకు వినిపించడం ఏంట్రా? లేదవా రా రారా. నువ్వు నన్ను తోసేస్తున్నావు రా పక్కన దొరకు. ఇంకోసారి అడిసామనుకో. లేదు బా, నేను నిజం చెప్తున్నా, వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టుంది బా. అవునరా, దయ్యం ఉంది, నేను ట్రై చేస్తున్నట్టుంది. వెళ్తా. మందు తాగితే నార్మల్గా ఉండలేవా?
ఇప్పుడు దయ్యం టాపిక్ అవసరమా? ఏ నీకు దయ్యం అంటే భయమా? అయితే నీకు దయ్యం స్టోరీ చెప్తా విను. అవసరం లేదు. అయినా సరే చెప్తా. అనగనగా ఊరికి దూరంగా తోటలో ఒక ఇల్లు. ఆ రోజు అర్ధరాత్రి చుట్టూ నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఒక్కడంటే ఒక్కడే ఉన్నాడు. సోఫాలో నిద్రపోతున్నాడు. వెనక నుండి అతని చెవిలో ఏదో భయంకరమైన శబ్దం. ఒక్కసారిగా ఉరిక్కిపడ్డాడు. పక్కనెవ్వరూ లేరు, ఏదో భ్రమ అని అనుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ భయంకరమైన శబ్దం. ఈసారి చుట్టుపక్కల నుంచి నక్కల కూతలు కూ అంటున్నాయి. అతనిలో మెల్లగా భయం మొదలైంది. మెల్లగా తేరుకున్నాడు. మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేశాడు. ఈసారి ఊరికి దూరంగా ఉన్న అడవిలో నుండి భయంకరమైన శబ్దం. భయంకరంగా నక్కలు గుడ్డుకుపల్ల కూతలు కూ 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 అని. వాడికి ఒళ్ళంతా చెమటలు చెమటలు. భయం భయంతో గుట్కలు వేయడం స్టార్ట్ చేశాడు. భయంతో కళ్ళు అటు ఇటు 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 అంతా తిప్పి చూశాడు. భయంతో గట్టిగా ఊపిరి బిగబట్టాడు. ఇంతలో ఇంతలో దెయ్యం వచ్చిందా? ఇలాంటి చిన్నపిల్లల కథలు చెప్పి భయపెట్టడానికి ట్రై చేయకు. నువ్వు చందమామ బుక్ లో బేతాల కథలు రాసుకోవడానికి. ఇంత చెప్పిన నీకు భయం లేదు కదూ? అయితే నా మ్యాజిక్ తో నీకు దయ్యాన్ని చూపిస్తా చూడు. లాజిక్ గా కథ చెప్పడం రాదు కానీ మ్యాజిక్ చేస్తావా? అయితే చూడు. నేను వెళ్తాను కానీ నువ్వు ట్రై చేసుకో. ఆయ్ సిందో, ఆగు, నేను కూడా వస్తున్నా. నీడను కూడా తాగడానికి సరిపోరా నువ్వు? ఎంత ద్రోహం చేసావురా, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. అక్కడ తాపు, తిరగరా, తిరగు. నీ కూడా తాగుందేమో చూస్తాను. రాత్రి పూట పక్కలో తెల్లగా ఉన్న నన్నే గుర్తుపట్టవు, అంత నల్లగా ఉన్న వాణ్ణి గుర్తుపడతారా? నేను వెతుకుతా, నువ్వు నా వెనకాలరా. రత్తాలు, నీకు ఎక్కులు వస్తున్నాయే, ఇంటికెళ్ళి మంచి తాగుదాం పద. రత్తాలు ఎక్కడ తోక పోరా మొసలుడా, ఎక్కడ లేడు, ఎక్కడ పోరు పండుకప్ప, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి. రత్తాలు రత్తాలు ఏమైంది? రత్తాలు ఎందుకు కలుస్తున్నారు? రత్తాలు ఏమైంది? రత్తాలు 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 చెప్పు రత్తాలు, ఏమైందే? రత్తాలు నీకేం కాదు, అన్నింటికీ ఆంజనేయ సేవ ఉన్నాడు. ఆ సాయం తలుసుకో, భయపడకు రత్తాలు, ఆ దేవుడే చూసుకుంటాడు పద. నీకేం కాదు రత్తాలు, నేనున్నాను కదా, పర్వాలేదు పద. అన్నింటికీ ఆ దేవుడే చూసుకుంటాడు, మనకేం భయం లేదు పద. పద రత్తాలు. మెల్లిగా మెల్లిగా పద. ఏదో గుచ్చుకుంది. ఏమైంది? నేను చూస్తాను. ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. ఏం కాదు పద పద. రే పొట్టి, ఎక్కడ చూడారా? అయ్యా అయ్యా, ఏడాడు కనపడలేదయ్యా. ఏమైంది? ఇంతలో మా ఆవిడికి పాము కరిచింది అయ్యా, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. చచ్చిపోతుంది. ఒక పక్కన పొట్టేవాడో తెలియట్లేదు. ఈ టైంలో హాస్పిటల్ అని ఎవరు తీసుకెళ్తాడు బాబు? అలా అనకండి బాబు, చూద్దాం పో. వెంటనే తీసుకెళ్ళి పోతే చచ్చిపోతుంది బాబు. సస్తా చావని బాబు. ఏం మాట్లాడుతావు నువ్వు? నీకేం కాదు, ఒక మనిషి చచ్చిపోతుంటే నీకు బాధ లేదా? నేను తీసుకెళ్తాను. ఏదో ఒకటి చావండి.
జాగ్రత్త, నీకేం కాదు, నెమ్మదిగా, ఏం పర్లేదు. పిచ్చికిపోతుందిరా ఇవన్నీ చూస్తుంటే. నువ్వు టెన్షన్ పడకరా, రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు రారా. జరుగుతుంది. అంటే సినిమాలో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందా? ఇక్కడ ఉంటే మంచిది కాదు. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతాను. Thank you.
డాక్టర్ పర్లేదన్నారు, రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చంట. వద్దు, పెద్దవాళ్ళు అలా చేయకూడదండి. లేదమ్మా, ఈరోజు మీరు లేకపోతే నా భార్య నాకు దక్కేది కాదు. ఎన్నాళ్ళ నుంచో వీళ్ళకి చాకరీ చేస్తున్నారు, అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. పేదవాళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయమ్మా. సర్లే వదిలే, నేను బయలుదేరుతాను. రత్తాలు జాగ్రత్త. అమ్మా మీరు వెళ్ళొద్దమ్మా. ఏ, ఎందుకు? అక్కడ పరిస్థితి వేరే రకంగా ఉందమ్మా, నాకెందుకో భయంగా ఉంది. అక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుందమ్మా. నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. లేదమ్మా, వీళ్ళు 3 నెలల క్రితం ఓ పాపం చేశారమ్మా. అదేమిటంటే, సిగరెట్ తిప్పి పెట్టుకున్నావు, సరిగ్గా పెట్టుకోవాలా? పర్లేదు బా, నువ్వు ముట్టించు బా, మన ఎట్టెలు గీసినా ఎలగాలంతే. ఇదేమందురా, ఎంత తాగినా ఎక్కి సావట్లే. ఈ పక్కనే తాండలో మంచి గుడుంబ దొరుకుద్ది, పదండ్రా. నువ్వు దీన్ని సేకడం మర్చిపోయినారు. జాగ్రత్త వరుణ్, నన్ను కూడా లేపడరా రే. అరే దట్ ఈస్ దేరస్ గా చిన్నగా లైన్ మీద నడుద్దాం. ఏదో చేసి రండిరా. మీకంటే నా చెక్కిళ్ళు సున్నితంగా ఉంటాయి, కావాలంటే ముట్టి చూడండి. అవును కదా, పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నారా రే? జాగ్రత్త రే, జాగ్రత్త. ఏంటలా మిలి తిరుగున్నావు? నీ వంపుల కంటే నా వంపులే అందంగా ఉంటాయి, కావాలంటే చూడు. అవును కదా, ఇటు చూడు. ఏమైందిరా? ఆగవే, పడుకుంటారండి.
మారిపోతుంది చూడు. ఆ అమ్మాయి దయ్యమై ఇక్కడికి తిరుగుతుందట. నాతో ఇద్దరు ముగ్గురు కూడా అన్నారమ్మా. ఇంతకు ముందే మా ఆవిడికి కూడా కనిపించినట్టుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండిపోతే మంచిదమ్మా. నువ్వు చెప్పేది నిజమైతే ఆ నలుగురిని నేనే చంపేస్తాను. రే పండుగప్ప, ఎక్కడున్నారా? రే పొట్టి, రే పొట్టి, రే పొట్టి, రే రే ఎక్కడున్నారా? రే రే పొట్టి, బా నువ్వు అటు వెళ్ళి ఎత్తుకు బా, నేటి వెళ్తా. ఆ సరే. పొట్టే రే పొట్టి, ఎక్కడున్నారా? రే 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 కాళ్ళ వదిలే రారా బాబు. Ah!
ఒక్క నిమిషం బయటకు వస్తున్నాను. డోర్ నాకు ఓపెన్ అవ్వలేదు, ఈడికి ఓపెన్ అయిందేంటి? బయటకు వచ్చాను, చెప్పు ఎక్కడికి? కిందికా? చనిపోయింటారా?
ఇతని పేరు సాంబా. పాత బస్తీలో గ్యాంగ్ సంబంధించిన వాడు. వీడు కొకైన్ సప్లై చేస్తూ ఉంటాడు. మాకందిన సమాచారం ప్రకారం థియేటర్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని తెలిసి ఇక్కడికి వచ్చి పట్టుకున్నాం. ఈ ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా ఒకళ్ళకి ఫోన్ చేసి లోపల ఉన్నారా బయట ఉన్నారా కన్ఫర్మ్ చేసుకుని బయటికి రప్పించి పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరూ అతను వీడి దగ్గర కొకేన్ కొనడానికి వచ్చిన వాళ్ళే. సార్ సార్ ప్లీజ్ సార్ నాకేం తెలియదు సార్ వదిలేండి సార్ సార్ ప్లీజ్ సార్ నాకేం తెలియదు సార్ 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 వదిలేయండి సార్. వాటర్ తీసురా. వీడు అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్. వీడి పేరు రాజా. సినిమా హీరో అవుదామని వచ్చాడు. ఫోన్ నంబర్ ఇవ్వలేదు కానీ కార్ నంబర్ ఇచ్చి దొరికిపోయాడు. ఇకపోతే వీడు ఈ థియేటర్లో పనిచేసే ప్రొజెక్టర్ ఆపరేటర్. వీడికి కూడా ఈ ర్యాకెట్తో సంబంధం ఉంది. లోపల ఉన్న వాళ్ళని సేవ్ చేద్దామని స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్ అని ఒక స్లైడ్ కూడా వేశాడు. పాపం బ్యాడ్ లక్. వీడు ఫోన్ ఆఫ్ చేసుకుంటూ మర్చిపోయి దొరికిపోయాడు. వీళ్ళందరినీ జీపీ ఎక్కించండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఏంటో అనవసరంగా థియేటర్లో దయ ఉందని భయపడి వచ్చాను. ఆయన ఈ రోజులో దయ్యాలేంటి?